వరి కొండల్లో వెలసిన దేవా మమ్మేల వయ్య శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య మనసుల నీ నామం కొలిచేమయ్య మమ్మేల వయ్య శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య స్వామి శరణమయ్య అది ప్రాచీన ప్రాశస్త్యం కలిగిన అయ్యప్ప స్వామి క్షేత్రం. సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి వృక్షంగా వెలసిన పుణ్యస్థలం. అక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసం వచ్చిందంటే వందలాది మంది అయ్యప్ప స్వాములు తిరుగాడే ఆలయం. నిత్యం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగే పుణ్యక్షేత్రం. సువిశాలంగా ఉన్న ఈ ఆలయానికి పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. అయితే ఆ అయ్యప్ప స్వామి దేవస్థానం నేడు ఆలయ చైర్మన్ నిర్లక్ష్యం కారణంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు వసతులలేమితో అయ్యప్ప స్వామి మాలాధారణ భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తి పారవస్యంతో పూజలు చేద్దామని వస్తే అపరిశుభ్ర వాతావరణం వసతులలేమి మనోవేదనకు గురి చేస్తుందని వారు వాపోతున్నారు. ఇంతటి అధ్వాన స్థితిలో ఉన్న ఆ అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేల వయ్య శ్రీమణి కంఠ శరణమయ్య స్వామి శరణమయ్య. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని తుమ్మగుంట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ గురునాథ స్వామి అయ్యప్ప స్వామి ఆలయం అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కార్తీక మాసంతో పాటు పలు సందర్భాల్లో అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో సందడి సందడిగా భక్తి పారవస్యంగా ఉంటుంది. ఈ ఆలయంలో వేలాది మంది అయ్యప్ప మాలాధారణ చేస్తారు. మాలాధారణ తరువాత ప్రతినిత్యం పూజలు చేసుకునేందుకు విశాలమైన స్థలం కూడా ఉంది. ఇక్కడ వందల సంవత్సరాల క్రితం వృక్ష రూపంలో అయ్యప్ప స్వామి వెలసినట్లు భక్తులు నమ్ముతారు. ఇప్పటికీ ఆ వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ప్రత్యేకంగా విచ్చేస్తుంటారు. ఇంతటి పుణ్యక్షేత్రంలో మాలాధారణకై వెళ్లిన భక్తులకు అసహనం ఎదురవుతుంది. ఎంతో నియమ నిష్ఠలతో కలిగిన అయ్యప్ప స్వామి ఆలయంలో స్నానం చేయడానికి సరైన గదులు వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం చుట్టూ చెత్తా చెదారంతో గడ్డి నిండిపోయి ఉంది. దీంతో పాములు విషపూరితమైన పురుగులకు స్థావరమై ఉందని భక్తులు వాపోతున్నారు. అలాగే ఉన్న అరకుర వసతి గదులు పెచ్చులూడి శిథిలావస్థకు చేరి ఉన్నాయి. నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారాయి. తాగునీటి వసతి లేదు. స్నానానికి ఉపయోగించేందుకు నీరు సరిగా ఉండడం లేదు. మరుగుదొడ్ల వసతి ఇక అంతే సంగతులు. స్నానపు గదులు లేవు. వసతుల లేమితో ఇక్కడకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుమ్మగుంట గురునాథ స్వామి అయ్యప్ప స్వామి ఆలయానికి ఉన్న చైర్మన్ పదవి కోసం తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని అయ్యప్ప మాలాధారణ భక్తులు చెబుతున్నారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన విశేషమైన అయ్యప్ప స్వామి క్షేత్రం కేవలం ఆలయ పాలకుల నిర్లక్ష్యం ఆలనా పాలన లేకపోవడంతో అధ్వాన స్థితికి చేరుకుందని భక్తులు వాపోతున్నారు. ఎంతో విశేషమైన ఈ ఆలయంలో కార్తీక మాసం రాకముందే పరిశుభ్రత చర్యలు చేపట్టాలని పలువురు స్వాములు కోరుతున్నారు. నవంబర్ నెల 2వ తేదీ వచ్చే కార్తీక మాసంలో ఈ ఆలయంలో వేలాది మంది మాలాధారణ చేసే అవకాశముందని వారు తెలియజేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మైన ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో వసతులపై పరిశుభ్రతపై దృష్టి సారించి భక్తుల అభిష్టం మేరకు అభివృద్ధి చేయాలని అయ్యప్ప స్వాములు కోరుతున్నారు. ఈ మేరకు పలువురు భక్తులు ఎంట్రీ న్యూస్ తో చెప్పిన విషయాలను వారి మాటల్లోనే విందాం.
స్వామి మేము కోబూరు నుంచి వచ్చాము ఈ యొక్క తుమ్మగుండ గురించి చాలా విశిష్టంగా చెప్పుకోవడము వినడము తప్ప నుంచి చూసింది అయితే ఎవరు లేదంటారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరైనా కూడా స్వాములు తుమ్మగుండ అంటే ఇదా అన్నట్లుగా ఒక భావన ఏర్పడిపోతుంది వాళ్ళ మనసులో కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు గుడికి సంబంధించినటువంటి ఒక ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా శుభ్రత అనేది లేదు వాస్తవంగా దీక్ష అనేది చాలా నియమ నిబంధనలతో కూడింది అందులో అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఇంకా నియమ నిబంధనలతో కూడింది అటువంటి దీక్ష నియమనలు తీసుకున్నటువంటి ఒక భక్తులందరూ వారి కుటుంబ సభ్యులు కావచ్చు వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెంపుల్కి రావడం ఈ యొక్క గుడికి వచ్చిన తర్వాత ఈ గుడిలోనే అన్ని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటే కనీసం ఒకసారి మనం చూసినట్లయితే ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడా కూడా స్నానాలు తీయడానికి గదులున్నా కానీ పేరుకు గదులున్నాయి ఒకవేళ బొట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నా పేరుకు మాత్రమే ఉన్నాయి కనీసం కూర్చోడానికి కూడా వసతి లేదు ఉంటే గింటే ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది కూడా ఒక 5 మంది 10 మంది కంటే ఎక్కువ కూర్చోలేని పరిస్థితి ఇంతమంది స్వాములు ఈ రోజు ఒక్కరోజే సుమారు 150 మంది స్వాముల దాకా వచ్చారు మరి పోను భవిష్యత్ ఇంకా రానున్న కార్తీక మాసం కావచ్చు ఆ పైన జ్యోతి కార్యక్రమం ఇంకా ఉంది స్వామికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన స్వాములు ఇంకా అనేక మంది వేలల్లో తరలి రావచ్చు ఇక్కడికి తుమ్మగుండ అంటే ఎందుకు వస్తారని అంటే చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడ దేవస్థానం లేక కాదు తుమ్మగుండ అనేది సాక్షాత్తు శబరిమలలో ఉన్న క్షేత్రంలాగా భావించి ఇక్కడికి వస్తారు అక్కడికి పాలన ఒక స్త్రీమూర్తులు ఈయనకొచ్చి దర్శనం చేసుకుంటారు అయ్యప్ప స్వామిని ఆయన మేము అది దాకా రాలేము మమ్మల్ని రానివ్వరు కాబట్టి ఇదే మేము శబరిమల అనుకుని వస్తున్నామని చెప్పని ఆ స్త్రీమూర్తులు ఎంతో ఆదర్శంగా వస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులతో అయినప్పటికీ ఇక్కడ ఏ వసతులు లేవు ఇక్కడ ఎటువంటి ఏమి వచ్చినటువంటి ఒక భక్తుడికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందేమో అని అనుకుంటాము కానీ ఉండాల్సిన ఇబ్బందులన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ తుమ్మగుండలోనే ఉన్నాయి ఎంతో పవిత్రంగా కొలిచే ఈ పుణ్యక్షేత్రాన్ని ఎండోమెంట్ గుళ్ళలో ఉందని చెప్పంటున్నారు దీనికి ఒక చైర్మన్ గారు ఉన్నారు కార్యనిర్వాహకారు ఉన్నారు ఈ కనీసం వాళ్ళన చొరవ తీసుకుంటారు లేదు శాసనసభ్యులు అటువంటి ఒక మన ఎమ్మెల్యే గారు ఏమైనా చొరవ చూపుతారు ఎవరో ఒకరు దయ ఉంచి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని ఈ యొక్క అభివృద్ధితో రానున్న రోజుల్లో తుమ్మగుండ యొక్క దేవస్థానం గురించి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలని మా యొక్క మనవి నాగరాజు కోవలు నుంచి ఇది మనకి నెల్లూరు జిల్లాలో కోటవేదంలో మనకి తుమ్మగుండ యొక్క అయ్యప్ప స్వామి ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఉంది కానీ ఇక్కడ కార్తీక మాసం ముందుంచే స్వాములు వేలాది సంఖ్యలో మాల ధారణ చేసడానికి వస్తారు కానీ ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే సరైన వసతులు లేవు ఎవరు వచ్చినా నీళ్ళ వసతులు లేవు బాత్రూమ్స్ లేవు అసలు మెయింటింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఇప్పుడు మాల వేసేది నీళ్లు లేవు ఏమి ఆడవాళ్ళు వచ్చినా కూడా ఏం లేవు ఎండవేకి సంబంధించిన గుడి వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటారు చైర్మన్ ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఎవరు మాట్లాడట్లా ఈరోజు మాలధారణకు వస్తే సరైన వసతి నీళ్లు లేవు నీళ్ళలో పాస్ ఉంది పూజ అనేది మా తెలియదు చైర్మన్ గారు లేరు ఇక్కడ వసతులు చూస్తే పూజ జరుగుతుంది ఎవరు పాటుకోళ్ళు ఇక్కడ బట్టలు ఏంటి వేసినారు దీనికి ఎవరు అడగలో తెలియట్లా రేపు రాబోయే కార్తీక మాసంలో కొన్ని వేల మంది సభలు మాలాధారణ వస్తారు దయించి పాలకమండలి సభ్యులైనా చైర్మన్ గారైనా ఎండోర్స్మెంట్ అయినా ఎవరైనా చొరవ తీసుకొని ఈ గుడిని బాగా డెవలప్ చేసి అందరికి భక్తులు సదుపాయాలు అదే కాకుండా బయట గురించి ఆడవాళ్ళు కూడా బాత్రూమ్స్ వసతులు వాళ్ళు కూడా మంచిగా చేసి చేయాలని కోరుకుంటున్నాను ఇదందరూ రాబోయే కార్తీక మాసం లోపల ఈ గుడిని కొంతైనా డెవలప్ చేయండి వసతులు అన్నీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను మనసులనీ నామం కొలిచేమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయలు విలువ గల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయలు విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయలు విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యూ హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9010000345